తెలంగాణ రైతన్నలారా, ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కరెంటు నిజాలపైన ఈ రోజు మీ ముందు మాట్లాడడానికి కోసం రావడం జరిగింది. కరెంటు నిజాలను మనం తెలుసుకుందాం. మరి ఈ రాష్ట్రంలో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి నిజంగానే 24 గంటల కరెంటును, 3 ఫేజ్ కరెంటును 24 గంటలు ఇస్తున్నదా అంటే స్వయంగా సీఎండి ప్రభాకర్ రావు గారే ఇలా ప్రధాన పత్రికల్లో ప్రకటన చేయడం జరిగింది. 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ అనేది ఇవ్వడం లేదనేది ప్రభాకర్ రావు గారే చెప్పడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇలా ప్రజల్ని రైతాంగాన్ని పక్కదోవి పట్టిస్తూ ఉన్నది? మరి ఇట్లాంటి వాస్తవాలను ఇలా చెప్తున్నటువంటి ఇలా ప్రధాన ప్రతిపక్షం పైన ఇలా గమ్మత ఏంటంటే ఎక్కడ కూడా ఆ ప్రతిపక్షం మీద పాలక పక్షం ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు దిష్టిబొమ్మలు తగలబెట్టింది లేదు. కానీ ఇలా కరెంటు నిజాలను బయటికి తీసుకొస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని బయటకు తీసుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం పైన ఇలా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఇలా ఆందోళన కార్యక్రమాలకు దిగిందంటేనే ఇలా సిగ్గుచేటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే సవాలు విసిరేసుకున్నాం ఉస్మాన్ సిటీ ఉద్యమకారుడిగా. ఈరోజు రైతాంగం దగ్గరికి వెళితే రైతన్నలే చెప్తారు 24 గంటలు ఉచిత కరెంటు వస్తుందా లేదనేది ఇలా రైతాంగమే చెబుతుంది. మరి ఒకవేళ రైతులు నిజంగానే ఇలా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడవు లేకపోతే ప్రతిపక్షాల వైపున నిలబడి మాట్లాడుతున్నారు అనుకున్నట్టయితే మరి ఏ రాజకీయ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఏ మంత్రి వస్తాడో ఏ ఎమ్మెల్యే వస్తాడో రండి మీ దగ్గరలో ఉన్నటువంటి సబ్ స్టేషన్కి పోదామా, మీరు వస్తారా, బహిరంగంగానే ఇలా రైతాంగాన్ని అంతా కూడా వెంటేసుకుని వెళ్దాం. ఆ సబ్ స్టేషన్ లో ప్లీడర్ ఉంటది, ఆ ప్లీడర్ ఉన్నటువంటి ఎనర్జీ మీటర్ ఉంటది, ఆ ఎనర్జీ మీటర్ ను పరిశీలించినట్టయితే మొత్తంగా వ్యవసాయానికి 3 గంటలు కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఎన్ని గంటలు పోతుంది అనేది, 3 ఫేజ్ కరెంటు ఎన్ని గంటలు వ్యవసాయానికి ఇస్తున్నారు అనేది చాలా స్పష్టంగా బహిర్గతం అవుతుంది. ఇలా మనం అబద్ధాలు ఆడినా, మనుషులుగా రకరకాలుగా అబద్ధాలు వక్రీకరణ చేసి చెప్పినా కూడా ఇలా ఎనర్జీ మీటర్ అనేది మొత్తంగా 3 ఫేజ్ కరెంటు గురించి వివరిస్తుంది. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఈ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రండి సబ్ స్టేషన్కి వెళ్దాం, ఎనర్జీ మీటర్ను పరిశీలిస్తాం, దాంట్లో 3 ఫేజ్ కరెంటు ఎన్ని గంటలు రైతాంగానికి అందిస్తున్నారో తెలుస్తుంది. ఇలా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మొత్తంగా 90% సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళంతా కూడా 3 ఎకరాల నుంచి 5 ఎకరాల పంటలు వ్యవసాయం చేసుకుంటారు. కాబట్టి ఎకరానికి ఒక గంట చొప్పున నీటి పారకం జరిగినా కూడా 3 ఎకరాలకు 3 గంటల కరెంటు ఉపయోగం అవుతుంది, 5 ఎకరాలకు 5 గంటల కరెంటు ఉపయోగం అవుతుంది అనే దాన్ని మాట్లాడుతున్న క్రమంలో అంటే మిగతా కరెంట్ అంతా కూడా ఎవరికి ఉపయోగిస్తున్నారు, ఏ బడా భూస్వాములకు ఉపయోగిస్తున్నారు, ఏ పరిశ్రమలకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి తన అనునాయులకు, తన ఎమ్మెల్యేలకు ఫామ్ హౌజులకు ఇలా మీటర్ లేకుండా మోటార్ నడుస్తున్న ఎమ్మెల్యే ఫామ్ హౌజులలో ఈ కరెంట్ అంతా కూడా దుర్వినియోగం జరుగుతుంది. లేని కృత్రిమ లోడ్ను క్రియేట్ చేసి ఇలా 60,000 కోట్ల అప్పును ఇలా కరెంటు మీద చూపెడతా ఉన్నది ఈ కేసీఆర్ ప్రభుత్వం అనే దాన్ని ఇలా బహిర్గతం చేస్తున్నటువంటి క్రమంలో ఇలా మధ్యలో దాన్ని వక్రీకరించేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక మాటల్ని కత్తిరించి ఇలా సోషల్ మీడియా ద్వారా ఇలా కరెంటు పైన అబద్ధాలను ప్రచారం చేయడం కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థకు పూనుకున్నది. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఉస్మాన్ సిటీ విద్యార్థులుగా ఇలా నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇలా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇలా ఫీడర్ను సపరేట్ చేయమని చెప్పింది. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు? చేస్తే వ్యవసాయానికి కరెంటు, 3 ఫేజ్ కరెంట్ అనేది ఎన్ని గంటలు వాడుతున్నారు అనేది, ఎంత కరెంటు వినియోగం జరుగుతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి మిగతా కరెంటు ఏ పరిశ్రమలకు, మీ ఎమ్మెల్యే ఫామ్ హౌజులకు లేకపోతే మీ ఏ భూస్వాములకు ఇస్తున్నారో బహిర్గతం అవుతుంది. కాబట్టి ఇలా ఆ దోపిడి అంతా కూడా బహిర్గతం కావడం కాకుండా కోసమే ఇలా దాన్ని మీటర్లు పెట్టకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంగా ప్రజలకు కానీ రైతాంగానికి కానీ మేము చెప్పేది ఏంటంటే ఇలా 60,000 కోట్ల అప్పుల్ని ఇలా కరెంటు పైన చూపెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నది, కేంద్రం ఇస్తున్నది మొత్తం కలిపితే 8,000 మెగావాట్ల ఇలా విద్యుత్ను ఇలా ఉండ ఈ రాష్ట్రంలో ఉంది. మరి లేని కృత్రిమ లోడును చూపెట్టి ఇలా 6,000 మెగావాట్లను ఇలా ప్రైవేటు ఉత్పత్తిదారుల దగ్గర నుంచి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నది. ఎందుకు కొనుగోలు చేస్తూ ఉన్నది? వాళ్లకు వచ్చేటువంటి కమిషన్ల కోసం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి వచ్చేటువంటి కమిషన్ల కోసం ఇలా కరెంటును 6,000 కోట్ల ఉత్పత్తిని కొంటా ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 800 కోట్ల బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెల్లించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది ఎంత? 100 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అంటే మరి 700 కోట్ల రూపాయల బకాయిలు ఎవరు కడతారు? ప్రజలారు ఆలోచించండి. మన గ్రామాల్లో ఇలా 152 రూపాయలు వచ్చినటువంటి కరెంటు బిల్లు ఇప్పుడు 800 వస్తుంది. సుమారుగా 700 నుంచి 800 రూపాయలు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి వస్తుంది. ఇలా కరెంటు కట్టకపోతే మీటర్లు కడిగేస్తామని ఇలా ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తారు, రకరకాల ఇబ్బందులు పెడతారు. మరి 700 కోట్ల రూపాయలు ఎవరు
వాడుకున్నారు ఆ కరెంటును ఎందుకు కట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ కరెంట్ నిజాలపైన ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను।